Welcome to Hello Doctor. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి తెలుసుకుని అవగాహన పెంపొందించుకుని ముందుగానే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఈ క్యాన్సర్ని దూరంగా ఉంచే అవకాశం చాలా వరకు ఉందని, అయితే ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించిన తేలికైన పరిష్కార మార్గాలు ఉంటాయని, గుర్తించడానికి కూడా అనేక రకాల పరీక్షలు ఉన్నాయని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, తొలి దశలో ఎలా గుర్తించాలి, స్క్రీనింగ్ టెస్టులు ఏవేవి అవసరం, గుర్తిస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అసలు లేటు దశలో గుర్తించినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్, రేడియేషన్ లాంటివి ఉంటూ ఉంటాయి, ఈ వివరాలు అందించడానికి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ముంతమడుకు బాబాయ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. వ్యాక్సిన్ అనేది ఏ ఏజ్ లో వేయించుకోవాలి, ఈ వ్యాక్సిన్ తో ఎంతవరకు ఈ సర్వైకల్ క్యాన్సర్ ని దూరంగా ఉంచవచ్చు అంటారు? సర్వైకల్ క్యాన్సర్ టు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక రెస్పాన్సిబుల్ వైరస్. సో ఇది హెచ్పి వ్యాక్సిన్ అని అంటారు. ఈ వ్యాక్సిన్ యూజువల్గా 12 to 13 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేసి మ్యాక్సిమం బెనిఫిట్ అప్పుడు 28-30 ఇయర్స్ దాకా ఉంటుంది. బట్ ఈ వయసులో వేసుకున్న వాళ్ళకు బెనిఫిట్ వచ్చేదంటే అవకాశం ఉంది. ప్రివెన్షన్ త్రీ డోసెస్ తీసుకోవాలి. ఓకే, సో ప్రివెన్షన్ ఏదంటే అవకాశం ఉంది. క్యాన్సర్ సర్వీస్ అనేది చాలా ముఖ్యమైన క్యాన్సర్ మన దేశంలో. ఇది సుమారు 100 to 20% క్యాన్సర్స్లో, మన దేశంలో వచ్చే క్యాన్సర్లో క్యాన్సర్ సర్వీస్. ఈ సంవత్సరం స్టాటిస్టిక్స్ చూస్తే మన దేశంలో అన్ని క్యాన్సర్లు చూస్తే సుమారు 12 లక్షల నుంచి 14 లక్షల మంది క్యాన్సర్తో బాధపడే అవకాశం ఉంది. అందులో సర్వైకల్ క్యాన్సరు 2,50,000 మంది నుంచి 3 లక్షల మంది కొత్త పేషెంట్స్ మన దేశంలో ఉండదని అవకాశం. ఇప్పుడు చాలా ముఖ్యమైన క్యాన్సర్ మన స్త్రీల్లో, ఈ దీన్ని సర్విక్స్ క్యాన్సర్ అంటాం మనం, గర్భ ముఠ ఆశయం దగ్గర ఉన్నటువంటి క్యాన్సర్. సో దీనికి ఇది టోటలీ క్యూరబుల్ అండ్ టోటలీ ప్రివెంటబుల్ అండ్ టోటలీ డయాగ్నోజబుల్ అర్లీ, అంటే మొదటి స్టేజ్లో దీన్ని కనుక్కునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా లేట్ స్టేజ్లో వచ్చినా ఇది కంప్లీట్లీ క్యూర్ అయ్యే అవకాశం ఉంది మన దేశంలో. అంటే గత కొన్ని సంవత్సరాలుగా అవగాహన పెరుగుతుంది, వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారు, క్లెన్లీనెస్ కూడా పెరుగుతుంది కదండి, అయినా కానీ ఈ క్యాన్సర్కి గురయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుంది అంటారా? అవును, క్యాన్సర్ గురయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. దాంట్లో ముఖ్యమైనది ఏమంటే క్యాన్సర్ మనం డయాగ్నోసిస్ చేసే విధానాలు ఎక్కువైనాయి ఇప్పుడు. కాబట్టి ఈ క్యాన్సరు మనం తొందరగా ఎక్కువ మందిలో డయాగ్నోస్ చేయడం ఉంది. వీటి సింప్టమ్స్ మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిసారిగా క్యాన్సర్ ఈ సర్వైటల్ క్యాన్సర్ సింప్టమ్స్ ఏముంటాయంటే పోస్ట్ ట్రాయిటల్ బ్లీడింగ్ అంటాం, అది ఫస్ట్ సింప్టమ్. భార్యాభర్త కలిసినప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడైనా బ్లీడింగ్ అయితే అది ఫస్ట్ సింప్టమ్ ఆఫ్ ది పోస్ట్ ట్రాయిటల్ బ్లీడింగ్. అలాగే రెడ్ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, వాసనతో దుర్వాసనతో డిశ్చార్జ్, బ్యాక్ పెయిన్, ఇటువంటి అంటే మామూలు మెనిస్ట్రల్ సైకిల్లో వచ్చేదంటే ఈ మే పీరియడ్స్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ అవ్వడము, మధ్యలో ఎక్కువ రావడం బ్లీడింగ్, ఇటువంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు అది బహుశా సర్వైటల్ క్యాన్సర్ ఏమో అనుమానం రావాలి. ఎస్పెషలీ సర్వైటల్ క్యాన్సర్ 40 ఏళ్ళు దాటిన తర్వాత కామన్ మన దేశంలో, అంటే ఎన్ని వయసు కూడా వస్తుంది, 20 ఇయర్స్ 25 ఇయర్స్ కూడా సర్వైటల్ క్యాన్సర్ వచ్చిన సమయాలు ఉన్నాయి, అది వెరీ రేర్. కానీ 40-50 ఏళ్ళు దాటిన తర్వాత సర్వైటల్ క్యాన్సర్ కామన్ రావచ్చేదంటే అవకాశం ఉంది. అంతే, దీని సింప్టమ్స్ ఏముంటాయంటే ఈ వ్యాధి ఎక్స్టెన్షన్ ఎంత స్ప్రెడ్ అయితే దాని సింప్టమ్స్ అలా ఎక్కువ అవుతుంటాయి. ఓకే, ఈ నొప్పి రావడం, పొత్తి నడుపులో నొప్పి, అంటే ఈ సర్వైటల్ క్యాన్సర్ సర్విక్స్లోనే ఉండకుండా ఈ సర్విక్స్ బయట లింఫ్ గ్లాండ్స్ పాటి, ఆ లింఫ్ గ్లాండ్స్ వచ్చినప్పుడు లోపల పెయిన్ వస్తుంది. అలాగే లింఫ్ గ్లాండ్స్ వచ్చినప్పుడు ఈ లింఫాటిక్ అబ్స్ట్రక్షన్ వచ్చి కాళ్ళలో వాపరవడం, వాట్ ఇస్ యూనిలాటరల్ ఎడిమా అంటాం, అది రావడం. అలాగే కిడ్నీ నుంచి కిడ్నీ వచ్చే ఇరిటర్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఈ క్యాన్సర్, దానివల్ల కిడ్నీలు నొప్పి వస్తుంది, హైడ్రోనెఫ్రోసిస్ అంటాం, దీనివల్ల సింప్టమ్స్ వస్తాయి. అలాగే ఈ వ్యాధి ఎక్కువైనప్పుడు పారాయోటిక్ నోడ్స్ అని లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి అబ్డోమెన్లో, వాటికి ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ పొత్తి కడుపులో నొప్పి రావడం, తర్వాత ఈ కడుపులో నీరు చేరడం, అలాగే ఈ క్యాన్సరు ఈ బోన్స్ స్ప్రెడ్ అయితే బోన్స్లో మెటాస్టేజ్ రావడం, బోన్ పెయిన్ రావడం, ఇటువంటి ఎన్నో సింటమ్స్తో సర్వైటల్ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్ను సింటమ్స్తో తెలుసుకోవడమే కాకుండా పేషెంట్ అనుమానం వచ్చినప్పుడు వీలైనంత త్వరగా దగ్గర డాక్టర్స్ సంప్రదించాలి.
సర్వైకల్ క్యాన్సర్ని గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే రిస్క్ని 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ముందుగానే గుర్తించగలమంటారు, ఎలా ఎలా సాధ్యం? ఒక సింపుల్ టెస్ట్ ఉంది, ప్యాప్ స్మీర్ అని. మామూలుగా 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి స్త్రీకి వన్స్ ఇన్ ఇయర్ ప్యాప్ స్మీర్ అంటే సర్వైకల్ సర్విక్స్ నుంచి సెల్స్ స్ట్రేప్ చేస్తారు, ప్యాప్ స్మీర్ అంటారు. ఈ ప్యాప్ స్మీర్ టెస్ట్ చేయించుకుంటే అందులో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని మనం నిర్ధారణ చేయొచ్చు. అంటే 10 ఇయర్స్ ముందుగానే చేసుకోవచ్చు అర్లీగా. అంటే ఈ రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్ ప్యాప్ స్మీర్ అనేది, అంటే అర్లీ అడ్వాన్స్ అర్లీ స్టేజెస్లో ప్యాప్ స్మీర్ కార్సినోమా వెరీ వెరీ అర్లీ స్టేజ్లో కూడా మనం దాన్ని పిటప్ చేయొచ్చు. ఎందుకంటే అర్లీ స్టేజెస్లో క్యాన్సర్ పిటప్ చేస్తే అది కంప్లీట్లీ క్యూర్ అదంటే అవకాశం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్సినోమా సర్విక్స్ స్టేజ్ 1లో రెండు మనం అనుకుని దాన్ని మనం ట్రీట్ చేస్తే 95% క్యూర్ అంటే అవకాశం ఉంది. క్యూర్ అవుతుంది, క్యూర్ అవుతుంది, కంట్రోలే కాదు, కంప్లీట్ కాదు, కంప్లీట్ క్యూర్ అవుతుంది. స్టేజ్ 2 అనుకోండి ఓన్లీ 90% క్యూర్ అవుతుంది. స్టేజ్ 3 అనుకోండి ఓన్లీ 45-50% క్యూర్ అవుతుంది. స్టేజ్ 4 అనుకోండి ఓన్లీ 20-25% క్యూర్ అవుతుంది. అంటే ప్రతి స్టేజ్ 2 క్యూరబిలిటీ 20-25% తగ్గిపోతుంది. కాబట్టి ఇది ఇంపార్టెంట్, ప్రతి అర్లీ స్టేజ్లో క్యాన్సర్ కనుక్కోవడం, డయాగ్నోస్ చేయడం, కార్సినోమా సర్వీస్ చాలా ఇంపార్టెంట్. స్త్రీలలో అనేక కారణాలతోటి ఇన్ఫెక్షన్స్ తోటి వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుందండి. అండ్ డిపెండింగ్ అపాన్ ది వాళ్ళ సైకిల్ని బట్టి కూడా కొన్ని డేస్, అది ఒక ప్రమాదకరమైన సిగ్నల్ అనేది ఎలా గుర్తించగలరు? కార్సినోమా క్యాన్సర్ సర్వీస్కు కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఫస్ట్ నేను వైరస్ అని చెప్పాను, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. రెండోది ట్రానిక్ ఇన్ఫెక్షన్, అది సర్వీస్ అంటే దాని ట్రానిక్ సర్వీసైటిస్ అంటాం. ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయకపోతే వీడలో క్యాన్సర్ వచ్చేదంటే అవకాశం ఉంది. ఇంకోటి మల్టిపుల్ సెట్స్ పార్ట్నర్స్ ఉండడం, దీనివల్ల కూడా కార్సినోమా సర్వీస్ గర్భాశయ క్యాన్సర్ వస్తుంది. అలాగే ఈ ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమ వైరస్, మల్టిపుల్ సెట్స్ పార్ట్నర్, తర్వాత ప్రైవేట్ పార్ట్స్ శుభ్రంగా ఉంచకపోవడం, వీటి వల్ల కూడా ఆ వీడ క్యాన్సర్ సర్వీస్ ఎక్కువ వచ్చేదంటే అవకాశం ఉంది. ఇటువంటి ఎన్నో కారణాల వల్ల క్యాన్సర్ సర్వీస్ వస్తుంది. ఓకే, ముందుగానే గుర్తించారు ప్యాప్ స్మియర్ టెస్ట్లో ఒక 10-15 ఇయర్స్ ముందుగానే అనుమానాస్పదంగా కనిపించింది క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందేమో అని, అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? క్యాన్సర్ సర్వీస్ క్యాన్సర్ ఫస్ట్ ట్రీట్మెంట్ చేసేముందు టెస్టులు చేస్తాం. మొట్టమొదటి ప్యాప్ స్మియర్ అన్నాం, క్యాన్సర్ అంటూ ఉంటే బయాప్సీ చేస్తాం. అంతే డాక్టర్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్, ప్రాపర్ పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే మన ఫింగర్తో డాక్టర్ సర్వీస్ను పరీక్ష చేయడం, సర్వీస్ నుంచి చుట్టూ ఉన్న పదార్థాలు పరీక్ష చేయడం, పారామెట్రిని పరీక్ష చేయడం, వజైనాన్ని చూడడము, విట్రస్ని చూడడము, ఇవన్నీ ప్రాపర్ పెల్విక్ ఎగ్జామినేషన్ చేయాలి. అది చాలా ముఖ్యమైన పరిస్థితి. ఆ ప్రాపర్ పెల్విక్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత బయాప్సీ చేయాలి. బయాప్సీలో కన్ఫర్మ్ చేస్తాం అది క్యాన్సర్ ఉందా లేదా అని. క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత స్టేజింగ్ చేస్తాం, అల్ట్రాసౌండ్ చేస్తాం. మామూలుగా గైనకాలజిస్ట్ కొంతమంది చాలామంది అల్ట్రాసౌండ్ కూడా చేసి స్టేజింగ్ చేయడం ప్రయత్నం చేస్తారు, కానీ అల్ట్రాసౌండ్లో చాలా ఇన్ఫర్మేషన్ తెలియదు. కాబట్టి సిటీ స్కాన్ చాలా ఇంపార్టెంట్. సిటీ స్కాన్లో ఏమవుతుందంటే క్యాన్సర్ ఎంత ఉంది, ఎక్కడ ఉంది, ఎంత స్ప్రెడ్ అయింది అనే విషయమే కాకుండా పెల్విక్ లింఫ్ నోడ్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సిటీ స్కాన్ తెలుస్తుంది. వెరీ అర్లీ క్యాన్సర్ సర్వీస్ గుర్తుపెట్టాలంటే ఎంఆర్ఐ చేస్తాం. ఎంఆర్ఐలో ఈవెన్ స్మాల్ లీజన్, సాఫ్ట్ టిష్యూ మాస్ లీజన్ ఏదైనా ఉంటే దాన్ని మనం పికప్ చేయడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా అర్లీ ఇన్వాల్వ్మెంట్, అది వజైనా ఇన్వాల్వ్మెంట్ అయిందనుకోండి, లేదా రెక్టమ్ ఇన్వాల్వ్మెంట్ అయిందనుకోండి, బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉంటుంది అది ఇన్వాల్వ్మెంట్ అయిందనుకోండి, ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకోవడానికి కూడా ఆ ఉన్నప్పుడు కూడా ఈ ఎంఆర్ఐతో మనం పికప్ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ స్టేజింగ్ వర్కప్. అంతేకాకుండా పెట్ సిటీ చేస్తాం. పెట్ సిటీ ఈజ్ మోర్ సెన్సిటివ్ దెన్ ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్స్. పెట్ సిటీ కూడా ఎంత స్ప్రెడ్ అయింది క్యాన్సర్ శరీరం అంతా, ఎంటైర్ శరీరంలో అది లోటల్ ఎంత స్ప్రెడ్ అయింది, డిస్టెంట్ మెటాస్టేస్ ఎంత ఉంది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా పెట్ సిటీలో తెలిసేదంటే అవకాశం. అంటే డైరెక్ట్గా పెట్ సిటీ కానీ లేకపోతే ఎంఆర్ఐ కానీ డైరెక్ట్గా అవే టెస్టులు చేసుకొని చేయించుకోకూడదు? డైరెక్ట్ పెట్ సిటీ ఎంఆర్ఐ చేయడట్లేదు. మొట్టమొదటి క్యాన్సర్ డయాగ్నోసిస్ అయిన తర్వాత, క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకున్న తర్వాత దాని స్టేజింగ్ పర్పస్ కోసం పెట్ సిటీ ఎంఆర్ఐ ఫస్ట్ తెలుసుకోవడానికి మాత్రమే ప్యాప్ స్మీరే బేసిక్ టెస్ట్. బయాప్సీ అనుమానం, బయాప్సీ నెక్స్ట్ నిర్ధారించాలి. ఓకే, అంటే ఏ ఏజ్ నుంచి ఎన్ని ఇయర్స్కి ఒకసారి చేయించుకోవాలి? 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్యాప్ స్మీర్ అనేది వన్స్ ఇన్ ఎవరీ ఇయర్. ఓకే, అసలు మన దేశంలో అమెరికాలో అయితే బై లా ప్రతి స్త్రీ 40 ఇయర్స్ తర్వాత ఎనీ గైనకాలజిస్ట్ కలిసినప్పుడు ప్యాప్ స్మీర్ అనేది మ్యాండేటరీ టెస్ట్. మన దేశంలో అటువంటి లాస్ లేవు, కాబట్టి
అది ఓన్లీ పేషెంట్స్ పోయి అడిగితేనో, పేషెంట్ డైనటాలజిస్ట్ మ్యాండేటరీ చేసేదని లేదు, అవకాశం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి వీలైనంత వరకు ఈ పబ్లిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతి పేషెంట్ కానివ్వండి, మామూలు ప్రతి స్త్రీ 40 ఇయర్స్ దాటిన తర్వాత పోయినప్పుడు ప్రతి సంవత్సరానికి ఒకసారి రొటీన్ చెటప్, మన ఈ కంప్లీట్ మాస్టర్ హెల్త్ చెటప్ చేసినప్పుడు ఈ ప్యాప్స్మీర్ కూడా వన్ ఆఫ్ ది రొటీన్ టెస్ట్ నవడేస్. ఆ ప్యాప్స్మీర్ టెస్ట్లో మనకు గర్భసంచి ప్యాప్స్మీర్ వల్ల 2 క్యాన్సర్లు తెలుస్తాయి. ఒకటి గర్భసంచిలో క్యాన్సరు, రెండోది గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉన్న సర్విక్స్ క్యాన్సర్. ఈ 2 క్యాన్సర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ప్యాప్స్మీర్లో, ప్యాప్స్మీర్లో అబ్నార్మల్ ప్యాప్స్మీర్, ఒకసారి క్యాన్సర్ సెల్స్ ఉండొచ్చు, ఒకసారి క్యాన్సర్ సెల్స్ కంటే ముందున్న సెల్స్ డిస్ప్లాస్టిక్ సెల్స్ అంటాం, అబ్నార్మల్ సెల్స్. ఏమాత్రం అబ్నార్మల్ సెల్స్ ఉన్నా ఆ పేషెంట్స్ మనం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఫాలోఅప్ చేస్తుండాలి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ప్యాప్స్మీర్ తెలిసిన అవకాశం ఉంది. ప్యాప్స్మీర్ టెస్ట్ చేయించుకోవడానికి ఒక సర్టెన్ టైం అంటూ ఏమైనా ఉంటుందా? ఎనీ టైం ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఓకే, పీరియడ్స్ అయిన తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఓకే, షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్, ట్రీట్మెంట్స్లో వచ్చిన కొత్త ధనాలు, రేడియేషన్ ఎంతవరకు ఈ ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో షార్ట్ బ్రేక్. విషయం ఉత్సాహం గురించి, కళ్లల్లో మెరుపు గురించి, విషయం లోహంగల ఉప్పు గురించి సమర్పిస్తున్నాం ఆయన్ కూడిన టాటా సాల్ట్ ప్లస్. దీంతో లభిస్తుంది 50% వరకు దైనందిన ఆయన్ పోషణ. టాటా సాల్ట్ ప్లస్, దేశపు ప్రతి నరంలోనూ ఆయన్. టాటా సాల్ట్, దేశపు ఆరోగ్యం, దేశపు ఉప్పు. అలమరలో ఉంచిన పాము నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే మీరింకా నా అసలు రూపాన్ని చూడలేదు. నకిలి ఇవన్నీ చూడకు, అసలు పంగా చూడు. స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ రోజు రాత్రి 7:30 స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో. పేదరికం, భర్త రోగంతో చనిపోవడం, అలాంటి సమయంలో సవితకి ఆసరాగా నిలిచింది జాతీయ కుటుంబ లాభ పథకం. పథకం కింద బీపీఎల్ కుటుంబంలోని సంపాదన పరుడైన వ్యక్తి చనిపోతే, వయస్సు 18 నుండి 59 సంవత్సరాల మధ్య కనుక ఉంటే, వారిపై ఆధారపడిన కుటుంబానికి ఒకేసారిగా 20,000 రూపాయలు ఇస్తారు. నువ్వేట్రా, కొన్ని విషయాలు అందరితో పంచుకోలేం బాబు. నీ ఎలా కనిపిస్తున్నాను? బాగానే. బోరింగ్ ఇది వరకు లేనా? జుట్టును వదిలేయకూడదా? అప్పుడు కదా ప్రపంచానికి తెలిసేది నా జుట్టు సగం రాలిపోయిందని, మిగిలిందిగా ఈ చీపురు కట్ట. ఆవిడ తపనకి కారణం ఏమిటంటే, తన అమూల్యమైన జుట్టు ఇప్పుడు అందంగా ఉండటం లేదని. దీనికి ఉపాయం ఉంది. 21 వనమూలికలతో తయారైన కేష్ కింగ్ ఆయుర్వేద తైలం ఆస్ట్రేలియన్ ల్యాబ్ లో టెస్ట్ చేయబడింది. జుట్టు రాలుట, పొడి బారుట మరియు చుండ్రుని దరికి రాకుండా సహాయపడుతుంది. కేష్ కింగ్ ఆయుర్వేదిక్ తైలం, ద కింగ్ ఆఫ్ ఆయిల్స్. tam tam tararam pam 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 tam tam tararam pam pa tare rare rare ra వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం బాబాయ్ గారితో సర్వైకల్ క్యాన్సర్, స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు, పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. భారతి గారు కాల్ చేద్దాం అండి. భారతి గారు, నా పేరు పార్వతి అండి, సార్తో మాట్లాడదాం చేసామండి. వింటున్నారు, చెప్పండి. మేడం, నాకు యూరిన్ మీద పాప్ కంట్రోల్ ఉండదండి, అది బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఇది ఏమన్నా క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఏంటి అని డాక్టర్ గారిని కనుక్కుందామని చేశాను మేడం. యూరిన్ కంట్రోల్ తో బహుశా క్యాన్సర్ సంబంధం ఉండకపోవచ్చమ్మా,
మీ బ్యాక్ పెయిన్ ఈ విషయాలతో మొత్తం మీటివి క్యాన్సర్ సంబంధమైన సిమ్టమ్స్ ఏమైనా రెడ్ డిశ్చార్జ్ కానివ్వండి వైట్ డిశ్చార్జ్ కానివ్వండి ఇటువంటి ఉంటూ బ్యాక్ పెయిన్ ఉంటే అప్పుడు మనకు అది బహుశా క్యాన్సర్ ఉండొచ్చు కానీ ఇది మీటి న్యూరలాజికల్ ప్రాబ్లం కానీ యూరలాజికల్ ప్రాబ్లం ఈ యూరాలజిస్ట్ చూపించండి ఫస్ట్ యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకుని అది అక్కడ ఏదైనా ప్రాబ్లం ఏదైనా వాళ్ళ అనుమానం అనిపిస్తే అప్పుడు మీరు క్యాన్సర్ స్పెషలిస్ట్ అవ్వచ్చు అప్పుడు దాకా యూరాలజిస్ట్ మీరు సంప్రదించండి. ఓకే, ఈ సర్వైకల్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయ్యాక హిస్టరెక్టమీ అనేది ఎంతమందిలో చేస్తూ ఉంటారండి? అట్లా కాదు, స్టేజ్ని బట్టి. క్యాన్సర్ సర్వీస్లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి, 4 స్టేజెస్, స్టేజ్ 1A, స్టేజ్ 1B, స్టేజ్ 2A, స్టేజ్ 2B, 3A, 3B, స్టేజ్ 4A, స్టేజ్ 4B. సో క్యాన్సర్ వేరియస్ స్టే అంటే వేరియస్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి సర్వీస్ ఇన్వాల్వ్ అయిందా, పారామెట్రిక్ ఇన్వాల్వ్ అయిందా, లేదా వజైనా ఇన్వాల్వ్ అయిందా, లేదా ఇరిటర్స్ ఇన్వాల్వ్ అయినాయా, లేదా బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ అయిందా, రెక్టమ్ ఇన్వాల్వ్మెంట్ అయిందా, లింఫ్ గ్లాండ్స్ ఏమైనా ఉన్నాయా, ఇటువంటి వేరియస్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్మెంట్ని బట్టి స్టేజింగ్ చేస్తాం. సో స్టేజ్ 1A 1B, స్టేజ్ 2A దాకా సర్జరీ చేస్తాం. స్టేజ్ 2A దాకా సర్జరీ మామూలుగా, స్టేజ్ 2A దాటిన తర్వాత మామూలుగా రేడియేషన్ ఇస్తాం. స్టేజ్ 2B నుంచి స్టేజ్ 2B, స్టేజ్ 3A, స్టేజ్ 3B, స్టేజ్ 4A 4B కూడా. ఈ స్టేజ్ 1 to 2A సర్జరీ, రాడికల్ సర్జరీ చేస్తారు, రిమూవల్ ఆఫ్ ఆల్ ద ఎంటైర్ సర్విక్స్, యూట్రస్, మల్టిపుల్ లింఫ్ నోడ్ డిసెక్షన్ ఇదంతా చేస్తారు. సో వీళ్ళు స్టేజ్ 1లోనే అన్నట్టు ఈ ట్రీట్మెంట్ వీళ్ళకి అవసరం పడితే ఆ బయాప్సీ రిపోర్ట్ని బట్టి స్టేజ్ 1 స్టేజ్ 2 వాళ్ళకు కూడా అవసరం పడితే పోస్ట్ ఆపరేటివ్ రేడియేషన్ అంటే మార్జిన్స్ ఫీల్ అయిపోతేనో, లింఫ్ గ్లాండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఏంటేనో, ఈ హై అడ్రెసివ్ మైటాటిక్ ఫీలర్ సెల్స్ ఉంటేనో, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నప్పుడు వాటికి కూడా రేడియేషన్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ మామూలుగా ఈ అర్లీ స్టేజ్లో ఫస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఫర్ ప్లాస్మ సర్వీస్ ఈజ్ సర్జరీ. కానీ ఒకసారి పేషెంట్స్ ఫిట్ ఉండకపోవచ్చు సర్జరీకి, డయాబెటీస్ ఎక్కువ ఉండొచ్చు, బీపీ ఎక్కువ ఉండొచ్చు, అనస్థీషియా ఫిట్ రాకపోవచ్చు, ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, ఇటువంటి పేషెంట్స్ ఫిట్ కాని వాళ్ళకి కూడా మనం ఏదైతే స్టాండర్డ్ ట్రీట్మెంట్ సర్జరీ అయినా అర్లీ స్టేజ్లో వీటికి కూడా మనం రేడియేషన్ ఇచ్చేదాన్ని అవకాశం. ఎందుకంటే స్టేజ్ 1లో సర్జరీకి రేడియేషన్కు ఆల్మోస్ట్ రిజల్ట్స్ ఆర్ సేమ్, ఓకే, 90 to 95% బోత్ సైడ్స్. స్టేజ్ 1లో సర్జరీ చేసిన 90-95%, రేడియేషన్ 95%. కానీ కన్వీనియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, సైడ్ ఎఫెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్జరీ ఈజ్ ది ప్రిఫర్డ్ ట్రీట్మెంట్. సర్జరీ దీని చేస్తే మంచిది అర్లీ స్టేజ్లో. నేహా గారు కాల్ చేద్దాం. నేహా గారు. మేడం, నేను వనస్థలిపురం నుండి కాల్ చేస్తున్నానండి. నేహా మేడం. నేహా, టీవీ వాల్యూమ్ తగ్గించి క్లియర్ గా అడగండి మీ కోసం. ఓకే మేడం, నేను డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండి? వింటున్నారా? చెప్పండి. చెప్పండి సార్. నమస్తే డాక్టర్, నేను నేహా, నేను వనస్థలిపురం నుండి కాల్ చేస్తున్నాను. సార్ నాకు 3-4 ఇయర్స్ నుండి బ్లీడింగ్ బాగా అవుతుందండి, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. మధ్యలో ఈ నెక్స్ట్ పీరియడ్స్ వరకు మధ్యలో మొత్తం వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అయితే మీరు ప్యాప్స్ మీద టెస్ట్ చేస్తే నాకు నార్మల్ వచ్చింది రిపోర్ట్ లో. మరి తర్వాత బయాప్సీ టెస్ట్ కూడా చేశారు, అందులో కూడా నార్మల్ వచ్చింది. అయితే మీరు డాక్టర్ ఏమన్నారంటే, కాదమ్మా మెరీనా వేయించుకో, మెరీనా వేయించుకుంటే మీకు 5 ఇయర్స్ వరకు ఉంటుంది, బ్లీడింగ్ కంట్రోల్ లో ఉంటుంది అని చెప్పారు. చెప్తే నేను మెరీనా వేయించుకున్నాను సార్, వేయించుకుంది. 2 మంత్స్ అవుతుంది, ఇంకా సెట్ కాలేదు, ఇంకా బ్లీడింగ్ అలాగే అవుతుందండి. నాకు స్పాట్ స్పాట్స్ అవుతుంది, బ్రౌన్ బ్లాక్ వైట్ అలా అవుతుంది. ఇప్పుడు మీకు క్యాన్సర్, సరేమ్మా, మీకు క్యాన్సర్ కావాల్సిన టెస్ట్ అన్నీ చేశారు, ప్యాప్స్ మీరు చేశారు, బయాప్సీ చేశారు, క్యాన్సర్ లేదు నిర్ధారణ చేశారు. కాబట్టి మీరు క్యాన్సర్ స్పెషలిస్ట్తో సంప్రదించిన పని లేదు. మీ ప్రాబ్లంతో డైనటాలజిస్ట్ని సంప్రదించాలి, మీ డైనటాలజిస్ట్ మీరు సాయం చేయగలుగుతారు ఈ విషయంలో. క్యాన్సర్ స్పెషలిస్ట్ అంటే ఎక్కువ వీలైనంత వరకు మీరు డైనటాలజిస్ట్ సంప్రదించండి. మీరు ఈ టెస్ట్ మాత్రం క్యాన్సర్ లేదు అని నిర్ధారణ మాత్రం డెఫినెట్ అయింది. ఓకే, మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ క్యాన్సర్ని లేట్ స్టేజ్ దాకా గుర్తించలేకపోవడం కూడా జరగచ్చా, అంటే ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండవచ్చా, రేడియేషన్ ట్రీట్మెంట్ తోటి అంటే కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటావా, ఉంటే ఎలా ఉంటాయి, రేడియేషన్లో వచ్చిన కొత్తదనాలు ఏంటో డిస్కస్ చేద్దాం ఇప్పుడు హలో డాక్టర్లో. మరో షార్ట్ బ్రేక్.
జోష్ తో అదరగొట్టే వచ్చేసింది కొత్త బోల్డ్ మైస్ట్రో ఎడ్జ్. లవ్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీలో ఇవాంటి రెండు మ్యాచ్లు, బెంగళూరు బుల్స్ వర్సెస్ న్యూ ముంబా, పట్నా పైరేట్స్ వర్సెస్ బెంగాల్ వారియర్స్, 7:30 స్టార్ స్పోర్ట్స్ మా మూవీస్ ఇంకా హాట్ స్టార్ లో. మిగతా ఫ్రెండ్స్తో సినిమా చూడటానికి ఎందుకు వెళ్ళలేదు? ఏ, నేను నీతో ఇక్కడ కూర్చున్నాను, ప్రాబ్లమా? నువ్వు వాళ్లతో ఎంజాయ్ చేయదు, నేను మాట కూడా మాట్లాడలేను. మరి ఇంతసేపటి నుంచి ఎవడవడవడ వాగుతున్నాడు? ఫ్రెండ్స్ ఎంత పేరుగా ఉంటే ఫ్రెండ్షిప్ అంత గొప్పగా ఉంటుంది. ఇలాంటి స్నేహం కోసం కేఎఫ్సి వారి కొత్త ఫ్రెండ్షిప్ పాకెట్. టం టం తారరం పం 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 టం టం తారరం పం పా తారే రారే రారే రా. 21 ఆయుర్వేద మూలికలు మరియు తైలపాక విధితో తయారు చేయబడినది. రాలే జుట్టుకు ఖచ్చితమైన పరిష్కారం కేష్ కేంగ్ ఆయుర్వేద తైలం, ద కింగ్ ఆఫ్ ఆయిల్స్. నువ్వేట్రా, కొన్ని విషయాలు అందరితో పంచుకోలేం బాబు. సరే, చిలక దొరికితే ఎక్కడ ఏటి, ఎక్కడో గిలకొంటది, గిలగిలగిలగిల కొట్టేసుకోండి. టైటానిక్ ఆంధ్రవేదిట అమలాఫరం. Up to 4 that program. Welcome back to Hello Doctor. American Oncology Institute Senior Radiation Oncologist Dr. M. Babaiah Garthati, cervical cancer treatments lo china latest developments vivaralu telusukuntunnam. Venkatramana garu call andi. Venkatramana garu, hello. Venkatramana garu, ఈ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించలేకపోవడం, లేట్ స్టేజ్లోనే గుర్తించగలడం, లేకపోతే గుర్తించిన అవి ఏవో సమదర్ సిమ్టమ్స్లే అనుకుని నెగ్లెక్ట్ చేయడం, ఇలా కూడా జరగచ్చు అంటారా? చాలా జరుగుతుందండి. టార్షన్ సర్విక్స్ మన దేశంలో ఇప్పుడు కూడా చాలా వస్తాయి. మనం థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అనుకుంటాం, ఎస్పెషలీ ఈ రూరల్ ఉమెన్ విలేజెస్లో. వెరీ అన్ఫార్చునేట్ క్యాన్సర్ ఇది. ఇప్పటికి కూడా మనం చాలా అడ్వాన్స్ స్టేజ్లో, ఫోర్త్ స్టేజ్ అంటే ఈ క్యాన్సర్ బ్లాడర్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి, క్యూరినరీ బ్లాడర్ అంటే యూరిన్ కూడా లీక్ అవుతూ, దాన్ని రెట్టో వెసైటో వజైనల్ ఫిస్టులు అంటాం, అలాగే మోషన్ కూడా లీక్ అవుతూ, దాన్ని రెట్టో వజైనల్ ఫిస్టుల, ఇటువంటి ఫిస్టులాస్ ఫార్మ్ అయిన స్టేజ్లో కూడా మన దేశంలో వస్తారు. ఇది చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్. ఇటువంటి రాకూడదు ప్రజలకు. మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, డాక్టర్స్ వసతులు ఉన్నప్పుడు, అవేర్నెస్ ఉన్నప్పుడు ఇటువంటి అడ్వాన్స్డ్ స్టేజ్లో వీలైనంతవరకు రాకుండా చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఓకే, హ్యూమిడ్ పేదర్కి, లేకపోతే అంటే కొంచెం రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఈ సమస్యకి సంబంధం ఉందా? దానికి సంబంధం లేదు. వెదర్ కానీ రూరల్ ఏరియాకి సంబంధం లేదు. ఓన్లీ ఇన్ఫర్మేషన్ లేట, మన దాని గురించి సంబంధమైనటువంటి అవగాహన లేట, కొంతమంది చాలామంది ఇటు అడ్వాన్స్ ఆన్సర్ వచ్చేదాని ప్రశ్న ఉంది. ఒక కాల్ ఇద్దామండి. వెంకటరమణ గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. చెప్పండి. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు ఖమ్మం డిస్ట్రిక్ట్ పాల నుంచి మాట్లాడుతున్నా సార్. మా మదర్ ఎన్ వెంకటరమణ సార్. ఆమె ఏజ్ 60 ఇయర్స్ సార్. ఆమె హలో చెప్పండి. అయితే ఆమె ఆల్రెడీ ఎఫెక్టెడ్ సార్, సర్వికల్ క్యాన్సర్ మెటాస్టాటిక్ అయింది. హైడ్రబల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. 6 కీమోస్ రేడియేషన్ ఇచ్చారు. అయితే మళ్ళీ ఫాలో అప్ కింద ఆపరేషన్ చేయాలంటే కొంచెం భయపడ్డాం సార్. అంటే 1 మంత్ అవుతుంది. ఈ లోపల మీ ప్రోగ్రామ్ చూసి మీకు కాల్ చేశాం సార్. అంటే ఇప్పుడు రేడియేషన్ కీమోథెరపీ ఇచ్చింటారు, ఇచ్చిన తర్వాత కూడా బహుశా స్మాల్ రెసిడ్యువల్ ట్యూమర్ లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయింటది, కాబట్టి దానికి ఆపరేషన్ చేసి
లింఫ్ నోడ్స్ కూడా స్ప్రెడ్ అయ్యింది. అదే లింఫ్ నోడ్ అదే అంటే డాక్టర్స్ బహుశా ఇంకా క్యాన్సర్ మిగిలింది కాబట్టి దాన్ని ఆపరేషన్ చేసి తీసేద్దామని డిసైడ్ చేసి ఉంటుంది. అది స్టేజ్ డీటెయిల్స్ ఉంటే మనం చెప్పలేము, కామెంట్ చేయలేము. కానీ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బహుశా ఈ రేడియేషన్ కీమోథెరపీ తర్వాత కూడా కొంత మిగిలిపోయి ఉంటుంది క్యాన్సర్, కాబట్టి దాన్ని ఆపరేషన్ చేసి తీసేద్దామని డిసైడ్ చేసి ఉంటారు డాక్టర్స్. కాబట్టి మీరు మీ డాక్టర్ ఎలా చెప్పితే అలా పాటించడం మంచిది. ఓకే, రేడియేషన్ అంటే మరి కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ అండ్ బాగా ప్రైవేట్ పార్ట్స్ కాబట్టి ఎంతవరకు అంటే సేఫ్గా ఇవ్వగలుగుతున్నారంటారు? పాత కాలంలో రేడియేషన్ అంటే భయపడడం, పాత కాలంలో టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్ కాదు, పాత కాలంలో రేడియేషన్ వెరీ ప్రిసైజ్గా ఇచ్చేదానికి అవకాశం ఉండేది కాదు. అంటే గర్భసంచికి సర్వైక్స్ మాత్రమే ఎక్కడ అవసరమో అట్లా మాత్రం రేడియేషన్ ఇస్తూ, ఎందుకంటే సర్వీక్స్ వెరీ టఫ్ ఆర్గన్ ఫర్ రేడియేషన్, హై డోస్ ఆఫ్ రేడియేషన్ తట్టుకుంటుంది. కానీ సర్వీక్స్ ముందు బ్లాడర్ వెనక రక్తం ఉంటాయి, ఇవి చాలా సెన్సిటివ్ ఆర్గన్స్. సో ఏమాత్రం రేడియేషన్ డోస్ ఎక్కువ తగిలినా వాటికి కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. బ్లాడర్ రేడియేషన్ తగిలితే రేడియేషన్ ఇండ్యూస్ సిస్టైటిస్ అంటాం, అంటే ఒంటెలు ఎక్కువ రావడము, ఒంటెల్లో మంట రావడము, ఒంటెల్లో రక్తం రావడము ఇటువంటి జరుగుతాయి. అలాగే మోషన్ రక్తం కూడా ఎక్కువ రేడియేషన్ తగిలితే రేడియేషన్ ప్రోక్టైటిస్ అంటాం, అంటే మోషన్ ఎక్కువ రావడము, మోషన్లో చీము రక్తం రావడము, ఇటువంటి మోషన్ వచ్చిన నొప్పి రావడము, ఇటువంటి సిమ్టమ్స్ రేడియేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఉండే పాత కాలంలో. కానీ ఇప్పుడు లాట్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మెషినరీ వచ్చినాయి. ఐఎంఆర్టీ ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, ఐజీఆర్టీ ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ, ర్యాపిడ్ ఆర్ట్, ఇటువంటి న్యూ టెక్నాలజీ ద్వారా ఏం చేస్తామంటే మనం రేడియేషను ఫ్యూ మిల్లీమీటర్ ప్రెషన్తో ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం రేడియేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ బ్లాడర్ తప్పించచ్చు రేడియేషన్ తగలకుండా, రెక్టం రేడియేషన్ తగలకుండా, ఇంటెస్టైన్స్ రేడియేషన్ తగలకుండా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం రేడియేషన్ ఇస్తూ ఎక్కడ అవసరం ఎక్కడ అవసరమో అక్కడ మాత్రం ఇస్తూ టార్గెట్ ఓరియంటేషన్ చేసుకుని అనవసరమైన ఏరియాని మనం డెఫినెట్లీ ప్రివెంట్ చేయొచ్చు. డ్యూరేషన్ కూడా తగ్గింది ఇప్పుడు పాతకాలం కంటే, టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ రేడియేషన్ కూడా తగ్గింది. మెషిన్స్ కూడా హై క్వాలిటీ మెషిన్స్ వచ్చినాయి, రేడియేషన్ డెలివరీ మెషిన్స్. పాతకాలంలో ఓన్లీ కోబాల్ట్ మెషిన్ ఉండేది, ఇప్పుడు ట్రూ బీమ్ అని లేటెస్ట్ మెషిన్. సో పాతకాలంలో కోబాల్ట్ మెషిన్ యూస్ టు కాస్ట్ అస్ ఓన్లీ అబౌట్ 1 crore ఆఫ్ రూపీస్, వేరే టుడే ది ట్రూ బీమ్ మెషిన్ కాస్ట్ అబౌట్ 15-20 crores ఆఫ్ రూపీస్. సో లైక్ దట్ హై టెక్నాలజీ హై క్వాలిటీ మెషిన్స్ రావడంలో ఈ సైడ్ ఎఫెక్ట్స్ బాగా తగ్గిపోయినాయి రేడియేషన్ వల్ల. ఓకేనండి డాక్టర్ బాబాయ్ గారు, సర్వైకల్ క్యాన్సర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అసలు ఎవరిలో వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎలా ముందుగానే గుర్తించవచ్చు ప్యాప్స్మే టెస్ట్ తోటి గుర్తిస్తే ట్రీట్మెంట్స్, ఆ ట్రీట్మెంట్స్లో రేడియేషన్, రేడియేషన్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ట్రూబీమ్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్స్ అండి, నమస్తే. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.